పిల్లలు వేది వేది స్నాక్స్ వచ్చినాయి మిర్చి. స్నాక్స్ ఏంది? అరే స్నాక్స్ స్నాక్స్ అరే స్నాక్స్ అంకుల్ కనిరాక స్నాక్స్ స్నాక్స్ అంటుండు. ఏ అంకుల్ అది స్నాక్స్ కాదు స్నాక్స్. స్నాక్సా తీసుకుంది ఏదో ఒకటి మిర్చీలు. పిల్లలు పునుగులు అంకుల్ నాకు పునుగులు అంటే మస్తు ఇష్టం. పెద్ద పెద్ద అయ్యండి పునుగులు సన్నా. సరే సరే హాస్టల్కి కొత్త వచ్చిన. అయ్యో అక్క పోయి పోయి హాస్టల్కి వచ్చినావా? ఈ హాస్టల్కి వచ్చే ముందు ఏం తెలుసుకోలేవా? ఎందుకు ఏమైంది హాస్టల్కి? అయ్యో 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 ఎందుకు వచ్చినావా అక్క ఈ హాస్టల్కి? ఎందుకు ఏమైంది హాస్టల్కి? ఏం చెప్పాలక్క ఈ హాస్టల్ గురించి? మా కష్టాలు మేము పడుతున్నాం అక్క. ఇప్పుడు మళ్ళీ నువ్వు వచ్చినావు. ఏం కష్టం ఉంది ఈ హాస్టల్లో? ఈ హాస్టల్లో వార్డెన్ ఉంది అక్క. సోనికి మంచిగా ఉంటుంది కానీ చాలా స్ట్రిక్ట్. అదేంది అన్ని హాస్టళ్ళలో అట్లనే ఉంటారు వార్డెన్స్? అక్కో హాస్టల్ వేరే ఈ హాస్టల్ వేరే. ఈ వార్డెన్కి ఒక దండం అక్క. అంత స్ట్రిక్ట్ ఆ వార్డెన్? అలాగే ఎవరు వచ్చినట్టే వాళ్ళెవరితో మాట్లాడుతారు. మన నడుపై చూసే తప్ప. అవునక్క మస్తు స్ట్రిక్ట్. పొద్దుగాల 5:30కే లేపుతుంది తెలుసా అక్క? పొద్దున 5:30కి లేవాలంటే నాకు బాగా అవుతుంది అక్క. అక్క ఎవరక్క నువ్వు? ఎవరు వీళ్ళు? వాళ్ళ ఉన్నారు రెండు దయ్యాలు తినడానికి వాళ్ళే. ఇంకా వాళ్ళ గురించి అనవసరం అక్క. ఇక మన ముగ్గురం ఒకటే. మన ముగ్గురం ఫ్రెండ్స్ ఓకేనా? అరే వాళ్ళు చూడే రాగానే ఫ్రెండ్స్ అయ్యారు. మనం ఉన్నాం బరేలా తిరుగుతా కూర్చున్నాం. అవునే మనమే ఫ్రెండ్షిప్ చేసుకుంటాం అక్క. మన బెడ్రూమ్ అక్క, మనం మళ్ళీ మంచిగా వండుకోవచ్చు అక్క. మనం ఏసీరూమ్ అక్క, చల్లగా ఉంటది అక్క. ఎక్కువ చలి పెడుతుంది అక్క. సరదా అయితే మళ్ళీ ఎందుకు పామలు మళ్ళీ వండుకున్నాం? దోమలు ఉంటాయి అన్ని ఉంటాయి. ఆపురి ఫస్ట్ ఒక 2 డేస్ నేను చూసా. నాకు ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళతో నేను ఉంటా. ఎట్లయినా సరే అక్కడిని మన వైపే తిప్పుకోవాలి. అట్లయినా సరే మనం ముగ్గురు కలిసి ఉంటాం వాళ్ళని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. నువ్వు ఫస్ట్ డే హాస్టల్ వచ్చినావు కదా, అందుకే నీకు ఇది వెల్కమ్ ఇదేంది పార్టీగా తీసుకో. థ్యాంక్ యూ. ఏ జాను నువ్వు కూడా పోయి మిర్చీలు తీసుకురాపోయి మనం బి అక్కకిద్దాం. సరే ఏ మేము ఇస్తాం మిర్చీలు. సరే అక్కం అయిపోయింది అన్ని తినేసినాం బర్రెలాగా. అరే అన్ని మిర్చీలు అయిపోయినాయి అన్ని తినేసినాం. మీరా ఎప్పుడైనా ఉంచుకున్నారా ఏ భూగర్మకాలు? అక్కడ పడితే అట్టే తింటారు. అరే ఇది లేకపోతే ఏమైంది? మన అక్కతో మంచిగా మాట్లాడి ఫ్రెండ్షిప్ చేసుకుందాం. అప్పుడు ఆయన ఫుట్బాల్ ఆడుకున్నాడు. దా కదా బలి ఆశయ చీమ లాంటి దా మనం కూర్చొందిందాం. అక్కడి పేరేంది అక్క? నా పేరు స్వీటీ. మీ పేరు? నా పేరు అమ్మలు. ఈమె పేరు గాయత్రి. అక్క ఇప్పుడు ఏ క్లాస్ అక్క నువ్వు? నేను 10th క్లాస్. మీరు? ఇగో నేను 6th. 7th. అక్క మాకేమైనా డౌట్స్ ఉంటే నువ్వే చెప్పాలి సరేనా?
అక్క ఇక నువ్వు మాకే చెప్పు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి చెప్పకు, ఇక నువ్వు కూడా మళ్ళకే మోసపోకు, మేము కూడా వాళ్ళని నమ్మి మోసపోయినాం తెలుసా? మోసపోయారా? ఎందుకు అక్క? నీ కళ్ళు సున్నికట్లా కనిపిస్తారు కానీ వాళ్ళు బూకరోళ్ళు, బ్యాగ్లు ఏమైనా తినేటి కనిపిస్తే తీసుకుంటారు. ఇగో అక్క, నీ బ్యాగ్లు ఏమైనా తినేటి ఉంటే మాకు ఇచ్చేసే ఏంటనే మేము దాచి పెడతాం మా దగ్గర. ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర పోతావు కదా, వాళ్ళు గుంజుకొని తింటూనే ఉంటారు. అక్క తింటూనే ఉంటారు, మేమైతే అట్లా ఏం తినాము, వాళ్ళు బుకరోళ్ళు, మేమేం బుకరోళ్ళం కాదు, మాకు ఇచ్చేసే మేము దాచి పెడతాం. అయినా నేను చిరుతిండి తినా నాకు అలవాటు లేదు, నా బ్యాగ్లు ఏమున్నాయని ఓన్లీ బుక్లే ఉన్నాయి అసలు. సర్లే అక్క, లేకపోయినా పర్వాలేదు, మన ఫ్రెండ్స్ ఉంటే చాలు. సరే సరే అక్క, నువ్వు తిండి కాడ ఏం టెన్షన్ పడకు, మనకు ఒంటోడు ఉండు, నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, నేను పోయి చెప్తా సరేనా? నువ్వు మా మాట పడకు, నేను నీ చెల్లెదాన్ని అనుకో, నీ చెల్లెనే అనుకో, నువ్వు ఎన్నికేమైనా కావాలంటే నాకు ఆడరే, నేను పోయి ఉంటానే చెప్తా. సరే సరే సరే, నేను ఒక 10 మినిట్స్ వాళ్ళ దగ్గర గిట్ట పోయేసి వస్తా. సరే అక్క పోయిరా, జల్దీరా, వాళ్ళు ఏమైనా మా గురించి చెప్తే నువ్వు పట్టించుకో, ఒకసారైనా వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తారు. అక్క ఇక ముఖ్యంగా అక్క బక్కని చూడు, అన్ని అబద్ధాలే చెప్తాను నా మీద, అస్సలు నమ్మకు. నేనేం నమ్మలే, నేను ఏమైనా చిన్నపిల్లనా? సరేలే. సరే అక్క జల్దీరా, సరేనా, వాళ్ళు ఏమైనా చెప్పరా నమ్మకు. గురించి ఎవరు? హలు హాలేమనలే నాతోని. పేరేంటిది అక్క? నా పేరు స్వీటీ. నీ పేరు? నా పేరు హనీ, ఆమె పేరు జాహ్నవి. అక్క నేను ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నా? 10th క్లాస్. మీరు ఇద్దరు? నేను 3rd, నేను 4th, ఆమె 5th. అక్క ఈరోజు నువ్వు మా దగ్గరనే వండుకో, నేను మంచి మంచి కథలు చెప్తా సరేనా? కథలా? కథలు అంటే నాకు నచ్చాయి జాహ్నవి. అయినా కానీ ఈరోజు మా దగ్గర వండుకో అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ ఇలా మాత్రం వండుకోవా. మేమిద్దరం చిన్న పిల్లలేం కదా, నైట్ పూట భయపడతాం, వాళ్ళు ఏమన్నా వండుకొని ఇయ్యారు, ప్లీజ్ అక్క. సరే సరే చూద్దాం. అక్క వాళ్ళు ఏమైనా చెప్పారా మా గురించి? ఏం చెప్పలే. నిజం చెప్పు. ఎందుకు? అక్క వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాతో గొడవ పడతారు అక్క. అవునా? మరి కంప్లైంట్ ఇయ్యద్దా? అక్క వార్డెన్ సిట్ అక్క, మనం పోయి అడిగి చెప్పినామంటే ఉల్టా మనన్నే కొడుతుంది. అక్క ఏమైనా డౌట్స్ ఉంటాలేమా, ఏమైనా డౌట్స్ ఉంటే మాకు చెప్పాల్సన్నా? చెప్తా చెప్తా. సరే సరే మీ ఇద్దరు రాసుకోండి. సరే అక్క. అరే ఎట్లయినా సరే, ఎట్లయినా సరే అక్క మన వైపు తిప్పుకోవాలి సరేనా? అవును, ఎట్లయినా సరే మనమే తిట్టుకోవాలి.